నేను ఇస్తున్నది చాలా మంది కష్టపడి సంపాదించింది, విరాళాలుగా ఇచ్చింది, అలాగే నా సొంత సంపాదన పెట్టి ఈరోజున పార్టీ నడుపుతుంది. నేను ఇచ్చిన 30 లక్షల రూపాయలు కూడా ఇలా వచ్చింది. ఎవరిని దోచింది కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది కాదు. మీరు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చినా, 50,000 రూపాయలు ఇచ్చినా, లేదా లింగమనేని వారు స్థలం ఇస్తే దానిలో నువ్వు ఇల్లు కట్టినా, ఇవన్నీ ప్యాకేజీ సొమ్ములు తప్ప నీ కష్టార్జితం కాదు. లింగమనేని ద్వారానో, లేకపోతే ఆ నాదెళ్ల మనోహర్ ద్వారానో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజీలు తీసుకుని నువ్వు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. 50,000 రూపాయలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దూచించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రం. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదంతో నష్టపోయిన బోటు యజమానులను ప్రభుత్వం ఆదుకుంది. జీవితాంత శర్మ గుండెల్లో పెట్టుకుని ఉంటాం సార్. జీవితాంతం మేము కాటికెళ్లే వరకు కూడాను మా హృదయాల్లో మెలుగుతూ ఉంటాడు సార్. ఎందుకంటే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో 2 రోజుల్లో సాయం లేదు సార్. 2 సంవత్సరాలు కదా, 20 సంవత్సరాలు తిరిగిన సాయం అందరి రోజులు కూడా ఉన్నాయి. 2 సంవత్సరాల్లోని కనివిని ఎరగని సాయం సార్. పడిన 2 రోజుల్లో తిరిగి లేచి యథాస్థితికి ఈరోజు మేము నవ్వుతున్నాం సార్.